వెల్కమ్ టు ప్లేయర్ పీటీ ఎవరివన్. ఈరోజు నేను బుల్లెట్ ఎక్కువ ఆడుతున్నాను. సో బుల్లెట్ ఎక్కువ అనేది పబ్జి ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళే తయారు చేశారు అన్నమాట గేమ్ని. ఓకే, ఇది బ్యాటిల్ రాయల్ గేమ్ అన్నమాట, సేమ్ పబ్జిలా ఉంటుంది. ఆడదాం. ఆర్మర్ ఎనిమిది వస్తారు అనుకో. మెడికి తీసుకున్నాను. ఓకే, రీలోడ్. ఓ, అప్పుడైపోయింది ఫ్రెండ్స్. బాగుంటుంది ఫ్రెండ్స్ గేమ్. సో ఖచ్చితంగా ఇది పబ్జీలో ఉంటుంది ఫ్రెండ్స్ గేమ్ మొత్తం అంతా. మ్యూజిక్ ఆఫ్ చేద్దాం. సో బ్యాటిల్ రాయల్ ఆడదాం. సో ఇది ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ గేమ్. షార్ట్ గన్స్ ఉంటాయి, ఇంకా ఎస్ఎంజీస్ ఉంటాయి. సో మొత్తం బ్యాటిల్ రాయల్ గేమ్లా ఉంటుంది. లాస్ట్లో ఎవరైతే మిగులుతారో వాళ్ళే విన్నారు అనమాట గేమ్లో. సేమ్ పబ్జీ లాంటి కాన్సెప్ట్ ఉంటుంది. సో మనం ఆడదాం. సో బుల్లెట్స్ ఇంకా ఆర్మర్ కూడా తీసుకోవచ్చు మనం. ఇంకా ఆర్మర్ తీసుకున్నాను. ఓకే, బుల్లెట్స్. ఓకే, యామో మెడ్ కిట్ కూడా తీసుకున్నాం. సో నా హెల్త్ ఆర్మర్ ఎక్కువగా ఉంది. సో యామో కలెక్ట్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, కావాలంటే మనం వెపన్ మార్చుకోవచ్చు. సో ఇక్కడ ఎన్ని తెలిస్తారు మన దగ్గర. సో ఫోర్ ఉంది కాదు, పెట్టేది అప్పుడే అక్కడ తెలిసింది అనమాట. అక్కడికి ఇబ్బంది. ఇంకా మళ్ళీ ఆడదాం. సో మనం ఇందులో అప్గ్రేడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కొత్త వెపన్స్ అప్గ్రేడ్ చేసుకోవచ్చు. క్యారెక్టర్స్ కూడా ఉంటుంటాయి అన్నమాట. సో స్పెషల్ ఎబిలిటీస్ ఉంటాయి గేమ్కి. సో చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో ఎన్నో రకాల క్యారెక్టర్స్ ఉంటారు, స్పెషల్ ఎబిలిటీస్ ఉంటాయి. ఎబిలిటీస్ కూడా మనం అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఇక మన టీమ్మేట్ ఉన్నాడు అన్నమాట ఇక్కడ. వావ్, ఇంకా ఆర్మర్ తీసుకుందాం. సో మనం జాగ్రత్తగా వెళ్ళాలి, లేకపోతే తగిలేస్తుంది మనకు కూడా. ఫైరింగ్ జరుగుతుంది. మెడిక్ తీసుకురి. రీలోడ్ రీలోడ్. సైడ్ ఎనిమిది ఉన్నారు చుట్టూ. వన్ జోన్ వచ్చేస్తుంది. జోన్ జోన్ రే 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 అది అమ్మాయి విక్టరీ. సో లాస్ట్ వాడు అక్కడ ఉన్నాడు అన్నమాట. అసలు దాక్కున్నాడు. వావ్. సో సింపుల్ ఫ్రెండ్స్, అంత కష్టపడాల్సిన అవసరం లేదు. కానీ టఫ్గా ఉంటుంది ఫ్రెండ్స్. అంటే మనకి ర్యాంక్ పెరిగిన తర్వాత టఫ్గా ఉంటుంది మ్యాచ్ అనేది. సో ఏమో తీసుకుందాం. ఇక్కడ ఆర్మర్ ఉంది. ఇంకా మల్టీప్లేయర్ కూడా ఆడచ్చు మనం. ఫైండ్ ద ఎనిమీ. ఉర్రి తెచ్చాడు, నిద్రపోయారు. రీలోడ్ రీలోడ్. ఉర్రి తగిలేస్తుంది తగిలేస్తుంది తగిలేదు. రీలోడ్ రీలోడ్. సో దాక్కోవాలి మనం.
సార్ అటు ఫుట్ స్టెప్స్ ఉన్నాయి కదా, అంటే ఎనిమీస్ ఆడలే అన్నమాట. మెడికిట్ మా వేసుకోవచ్చు శైలి, మెడికిట్ కూడా మనం వేసుకోవచ్చు అనమాట. సో చాలా ఇంట్రెస్టింగ్ కూడా ఫ్రెండ్స్ గేమ్. సో షార్ట్ గన్స్ కూడా యూస్ చేసుకోవచ్చు, ఎన్నో రకాలు మనం అక్కడ దొరుకుతాయి అనమాట. రెడ్ ఫుట్ స్టెప్స్ ఉన్నాయి కదా, ఆల్లీ ఎనిమిస్ అనమాట. సో మనం చూస్తే ఎప్పుడైతే మనం ఆ లైట్ ఫ్లాష్ లైట్ ఎక్కడైతే ఉందో మనం దాన్ని చూస్తూ ఉండాలి. ఫ్లాష్ లైట్ చాలా ఇంపార్టెంట్. ఆ ఫ్లాష్ లైట్ మనకి ఎప్పుడైతే మనం అంటే చూడగలం, ఫ్లాష్ లైట్ మనలోనే మనం ఎనిమిస్ని చూడగలం. సో ఫుట్ ప్రింట్స్ కూడా అప్పుడే కనిపిస్తాయి. ఓకే, ఇక్కడ బ్యాటిల్ చెస్ట్ ఉంది, ఓపెన్ చేద్దాం. ఇక న్యూ హీరో అన్లాక్. ఓకే బాస్ టెన్. ఓకే బాషన్. ఓకే ఓకే ట్యాప్ టు సీ ఏ న్యూ హీరో. ఓకే సో ఇది అన్లాక్ చేద్దాం, ట్రైన్ చేద్దాం. ఓకే లెవెల్ టూ. సో మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ లెవెల్, ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక లెవెల్స్ మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చాలా ఉంటాయి ఫ్రెండ్స్, మన గేర్స్, ఇంకా మనకి బ్యాగ్స్, అంటే యామో ఎక్విప్మెంట్ ఉంటుంది చూసారు, కెపాసిటీని కూడా మనం ఎక్కువగా మనం తీసుకోగలం అనమాట. అంటే యామో ఎక్కువ తీసుకోవడానికి మనకి లెవెల్ 3 బ్యాగ్స్ చూసారా, పబ్జీలో లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఎలా ఉంటుందో. సో అలాగే ఇందులో కూడా మనకి బ్యాగ్స్ కూడా మనకి అప్గ్రేడ్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగ అలాగా మ్యాచ్ ఆడుతూ ఉంటే మనకి లెవెల్ 1 బ్యాగ్స్ కొనుక్కో, అంటే బ్యాగ్స్ అప్గ్రేడ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మన క్యారెక్టర్కి ఇంకా ఎక్కువ ఏమో కలెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. ఓకే మనం ఏమో కలెక్ట్ చేద్దాం. సో కొంచెం జూమ్ అవుట్ అయ్యింది మ్యాప్ అనేది, పెద్ద మ్యాప్ ఏమో బాబా ఇటువే ఉన్నారు రెండు. ఒర్రే తెలియద్దు ఓ మై గాడ్, అదే షార్ట్ పిన్స్ ఉన్నాయి. తెలిసింది అది. వావ్ ఛాంపియన్ చెస్ట్. ఓకే కొత్త వస్తుంది బ్లాట్, ఇంకో కొత్త క్యారెక్టర్ అనగోయాడు. ఓకే మనం అప్గ్రేడ్ చేసుకుందాం బ్లాట్, ట్రైన్ చేద్దాం. సో మన కాయిన్స్ మనం కలెక్ట్ చేసుకోవాలి, అంటే విన్ అవ్వ కొద్దీ వాళ్ళ కాయిన్స్ అనేది వస్తాయి అన్నమాట. సో ఫ్రెండ్స్ చూసే ఇంకా డ్రోన్స్ కూడా ఉన్నాయి ఇందులో. సో మెట్రో అంటే ఏంటి, మనకి హెల్త్ అనేది మనం చూసుకుంటుంది అనమాట, హెల్త్ డిక్రీజ్ అవ్వకుండా చూసుకుంటుంది. ఓన్లీ డ్రోన్స్ అనమాట, మన ప్లేయర్స్ మనం ఆడే కొద్దీ మనం ఆడుతున్నప్పుడు పక్కన డ్రోన్స్ ఉంటాయన్నమాట, మనతో డ్రోన్స్ అనేది వెళ్తూ ఉంటాయి, అప్పుడు అవి మనకు కాపాడుతుంటాయి అనమాట కొంచెం. సో ఒక్కొక్క డ్రోన్కి ఒక్కొక్క హెల్ప్ఫుల్ ఉంటుంది అనమాట యూజెస్ అనేవి. సో మళ్ళీ ఆడదాం. సో మ్యాచెస్ ఆడుతూ ఉంటే లెవెల్ పెరుగుద్ది, ఇంకా టఫ్గా ఉంటుంది చూద్దాం, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ గేమ్. ఓకే విలేజ్లో అన్నమాట ఇది మ్యాప్. ఓకే నా పేరు ప్లేయర్ అనే పెట్టుకున్నాను నేను ఈ గేమ్లో. ఓకే ఇక్కడ ఎనిమీస్ ఉంటారు ఖచ్చితంగా. సో ఎనిమీస్ మనం లైట్లోనే చూడగలం, మనం పుట్టించి వస్తున్నాయి వాళ్ళు. ఇదిగే పోన్నాడు రీలోడ్ వచ్చేస్తాడు దగ్గరికి. ఓ మై గాడ్ ఫ్రెండ్స్ చాలా తక్కువ ఏమో ఉంది నాకు. యావో మేము హెల్త్ చాలా తక్కువ ఉంది ఫ్రెండ్స్, హెల్త్ తీసుకుందాం.
ఓ నో నో జోన్ వచ్చేస్తుంది. ఓ మెడికిట్ ఉందన్న చేతిలో తెలియట్ కదరా, చూడలేదు నేను. అమ్మయ్య ఈసారి అని చంపేద్దాం. ఓ నో రివైవ్ కూడా చేయడానికి ఉంటుంది ఈ గేమ్లో, కానీ అంత టైం లేదు రివైవ్ చేయడానికి. లాస్ట్ వాడు అక్కడే ఆడు మెడికిట్ వేసుకుంటున్నాడు, అందులో చంపేయానండి. ఓకే హీరో రివీల్స్ దేర్ పొజిషన్స్ ఇన్ ద గ్రాస్ అండ్ ఎంటరింగ్ ది ఎనిమీస్ విజిబుల్ రేడియస్. ఓకే గడ్లో ఉన్నప్పుడు కూడా మనకు కనిపిస్తారు, ఎందుకంటే మన ఎనిమీ ఎక్కడైతే మన దగ్గరగా ఉంటాం అప్పుడు వాళ్ళు గడ్లో కనిపిస్తారన్నమాట. చూడాలి మనం జాగ్రత్తగా, వాళ్ళు గడ్లో దాక్కుంటూ ఉంటారు అప్పుడప్పుడు, చూసుకోవాలి. మనతో పాటు టీమ్మేట్స్ కూడా వస్తున్నారు. ఓకే ఏమో ఉంది కదా, వా వీళ్ళ దగ్గర మంచి స్పెషల్ వెపన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. వావ్ అంటే వాళ్ళ క్యారెక్టర్ వేర్లేండి. అరే చే చుట్టుముట్టేసారండి, వాళ్ళు చుట్టుముట్టేసారు అంటాడు. ఓ మై గాడ్ చే డిఫీట్. సో చుట్టుముట్టేసారు కాబట్టి అలా జరిగింది, లేకపోతే అసలు అంటే దగ్గరగా వెళ్ళకూడదు, మరీ అంత దూరంగా వెళ్ళిపోవాలి. ఒకవేళ మనకి చాలా తప్పించుకుంటూ కాల్చాలి, సో అడ్డు ఏమన్నా ఉంటే బెటర్. ఒక ఈసారి మళ్ళీ ఆడదాం. సో వెపన్ చేంజ్ చేసుకొచ్చాము, అదే పిస్టల్ ఉందన్నమాట. పిస్టల్ అని తక్కువ మంచినవి కూడా గట్టిగా అవుతుంది. సో కొత్త వెపన్ తీసుకున్నాను నేను ఇంకోటి. ఇక్కడ ఎనిమిది అవర్ లేరు ఈ రూమ్లో. ఆర్మర్ తీసుకోలేదు నేను, ఎందుకని పోయేలా ఉన్నాను, ఇందాక పోయాను ఎందుకని. జాగ్రత్త జాగ్రత్త, రేరే జాగ్రత్త. ఫోర్ గ్రిప్ తీసుకుందాం. ఇంకా అటాచ్మెంట్స్ కూడా అప్పుడప్పుడు తగులుతుంటాయి, తీసుకోవాలి మనం. దానిపైన ఇలా అడిగేసాం అనుకోండి, ఆడ మన ఆడ తీసుకుంటాడులే. ఇటుపై ఫైరింగ్ జరుగుతుంది, నటిపే చూసారా ఫైరింగ్ జరుగుతుంది ఆ సైడ్ కనిపిస్తుంది అక్కడ స్క్రీన్ పైన. మీ గడ్డలో దాక్కున్నారేమో ఇటువైపు. ఇదేంటి సైట్ ఏమో యాక్యురసీ అనమాట. ఓకే అటాచ్మెంట్ తీసుకుంటే ఇంకా మంచిది. ఇప్పుడు దూరం నుంచి కూడా కొంచెం రేంజ్లో కాల్చొచ్చు మనం. ఓ వాళ్ళిద్దరూ ఇంజూరీ అయిపోయారా, తెచ్చాడు దరిద్రుడు. ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ, జోన్ వచ్చేస్తున్నారు. అవి అమ్మయ్య ఆ జోన్లు చచ్చిపోయాడు అన్నమాట. బా సో క్యారెక్టర్ని అప్డేట్ చేద్దాం. ఓకే సెలెక్ట్ చేసుకుందాం క్యారెక్టర్ని. ఓ ఎందుకంటే క్యారెక్టర్ని సెలెక్ట్ చేసుకోవట్లేదా నేను. ఓకే అంటే మామూలు అప్డేట్ చేస్తున్నాం కానీ సెలెక్ట్ చేసుకోలేదు కొత్త క్యారెక్టర్ వచ్చినా కూడా. ఓ మేడం ఓకే ఈసారి మనం. ఓ ఇంకా జూమ్ అవుట్ అయిపోయింది. ఓనో ఓకే అటాచ్మెంట్ తీసుకోవడం చాలా మంచిది, సైలెన్సర్ ఇది. కానీ పిస్టల్ తీసుకున్నాను. ఓకే ఓ కొత్త వెపన్ తీసుకున్నాను నేను. ఎన్హాన్స్డ్ మ్యాగజీన్ ఓకే. ఉర్రే చచ్చాను నేను.
సెక్రటరీ మన టీమ్మేట్స్ అన్ని ఇచ్చారన్నమాట. వావ్, అంటే ఈ క్యారెక్టర్ మాత్రం స్నైపర్ క్యారెక్టర్ అన్నమాట. అందుకని కొంచెం లేట్ అయింది. వీడు మిషన్ గన్లో ఎరుతాడు, ఓకే మిషన్ గన్తో ఫైర్ చేస్తాడు వీడు. అంటే ఇది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్, ఇందాక సెలెక్ట్ చేసుకోలేదన్నమాట క్యారెక్టర్స్ కూడా చూద్దాం. అంటే ప్రతి క్యారెక్టర్కి ఒక ఎబిలిటీ ఉంది, ఒక అంటే ప్రతి ఒక వెపన్లో స్పెషలిస్ట్ అనమాట. అంటే ఒకటి స్నైపర్, ఇంకోటి ఎస్ఎంజీ, ఇంకోటి మామూలు పిస్టల్ ఏమో అలాగా. ఇది చూద్దాం, షార్ట్ గన్నా ఏంటిది. ఓకే, ఏమో కలెక్ట్ చేద్దాం. సో సింపుల్గా లోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ మ్యాచ్ అనేది, చాలా ఈజీ అనమాట. సో సౌండ్ ఎఫెక్ట్స్ కూడా బాగున్నాయి గేమ్లో. అటాచ్మెంట్స్ తీసుకుందాం. ఓనో, ఈ ఫైరింగ్ జరుగుతుంది. నా చేతిలో మిషన్ గన్ ఉంది. సో మిషన్ గన్తో అన్నా ఓ కంపేర్ చేస్తే ఏమన్నా ఉందా, చచ్చిపోతారు. ఓకే, నా దగ్గర ఏమో ఉంది, వచ్చేస్తున్నాడు. ఒక ఏమి మడిపోయి ఉన్నాడు వీడు. ఏమో తీసుకోవాలి ఫ్రెండ్స్, ఏమో లేదు. అది మిషన్ గన్ పవర్ అలాంటిది. ఇది బాగుంది. ఓకే, మనం కలెక్ట్ చేస్తున్నాం. వావ్, ఓకే ఫైర్ ఫ్లై. సో కొత్త క్యారెక్టర్ అవైలబుల్ అయ్యాడు. ఓకే, ఇక్కడ కాయిన్స్ వస్తున్నాయి, తీసుకుందాం. అంటే ఇందాక నుంచి మ్యాచ్లో ఆడుతున్నాం కదా, సో దానివల్ల ఇవన్నీ వచ్చినాయి అన్నమాట, రివార్డ్స్ కాయిన్స్ వచ్చినాయి. ఓకే సూపర్. సో ఫైర్ ఫ్లై క్యారెక్టర్ రావడానికి టైం పడుతుందా ఏంటి? వచ్చాడు, సెలెక్ట్ చేద్దాం. వీడు స్నైపర్లోనే స్పెషలిస్ట్ అన్నమాట. సో దూరంగా ఉండి కాల్చాలి ఫైర్ ఫ్లై. ఓకే, లాంగ్ షాట్ అది. ఓకే, నేను వేరే వెపన్లో ఉన్నానేమో. ఓకే, యామో తీసుకుందాం. యామో ఒకళ్ళే తీసుకోవడం ఉంటుంది, తీసేసుకుంటున్నారు వీళ్ళు. చే, ఈ స్నైపర్ బాగా అలవాటు అవ్వాలి గేమ్లో, ఇంకా నాకు అలవాటు లేదు. వాళ్ళు రివైవ్ చేస్తే బెటర్. ఇంటిపే కూడా ఉన్నాడు. డిఫీట్ సెకండ్ ప్లేస్. ఓకే అమ్మయ్యా. సో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ గేమ్లో. బ్యాటిల్ రాయల్ ఉంది, ఇంకా కింగ్ ఆఫ్ ద హిల్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో మోడ్స్ అనేవి. బ్యాటిల్ రాయల్ మోడ్ అనేది బాగా నచ్చింది నాకు. సో ఎలా ఉంది ఫ్రెండ్స్ గేమ్స్? బుల్లెట్ ఎకో. సో చాలా బాగుంది ఫ్రెండ్స్, సింపుల్గా స్టార్ట్ అయిపోతుంది మ్యాచ్, అంత టైం కూడా పట్టట్లేదు. సో గ్రాఫిక్స్ అనేవి, అంటే కెమెరా పైన ఉంది అన్నమాట, పైన వ్యూ ఉంది. సో ఇంట్రెస్టింగ్ ఉంది ఫ్రెండ్స్ గేమ్. సో కొత్త క్యారెక్టర్స్ ఉన్నారు, ఇంకా చాలా ఎబిలిటీస్ ఉన్నాయి. గ్రాఫిక్స్ బాగున్నాయి, సౌండ్ ఎఫెక్ట్స్ కూడా చాలా బాగున్నాయి. సో మీకల్ నుంచితో ఒకసారి కామెంట్ చేయండి. అండ్ సో వీలైతే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అండ్ దెన్ బాయ్ ఫ్రెండ్స్.